नमस्ते वेलकम टू फेस टू फेस। साधारण कार्मिक संबंधी कार्मिक पक्षा पोराटम चेसे व्यक्तुलु कोंतमंदी उन्नारु वाळ्ळंदरू पेद्दगा बयटिकी कनपड़कपोयिना एदन्ना परिश्रमलो प्रमादवशात्तु एदन्ना घटनलु जरिगिनप्पुडु आ घटनल्लो కార్మికులు ఒకవేళ మరణిస్తే ఆ కార్మికుల కుటుంబాల పక్షాన పోరాటం చేసేందుకు టిఆర్ఎస్ కి సంబంధించిన టిఆర్ఎస్ పార్టీకి అనుబంధ సంఘంగా ఉన్న టిఆర్ఎస్ కేవి పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉంది। కేవలం సంగారెడ్డి రంగారెడ్డి జిల్లాలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దానికి సంబంధించిన నాయకులు పెద్ద ఎత్తున కృషి చేస్తూ ఉన్నారు। అయితే ప్రస్తుతం నాతో పాటు మాట్లాడేందుకు ఉమ్మడి మెదక్ జిల్లా కార్మిక విభాగ అధ్యక్షులు టిఆర్ఎస్ కేవి నుంచి వరప్రసాద్ రెడ్డి ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం। అన్న ముందుగా నమస్తే। చాలా రోజుల తర్వాత కలుస్తున్నాం। సో సాధారణంగా కార్మికులు పరిశ్రమలు అంటే ఈ కార్మికుల్ని ఎవరు పట్టించుకుంటారు, పెద్ద ఎత్తున పరిశ్రమల యాజమాన్యాలతో సాధారణ కార్మికుడు ఏదైనా ఘటన జరిగితే కొట్లాడలేడు, కార్మికులందరికీ మీరు అండగా నిలుస్తూ ఉన్నారు, ఏం చెప్పదలుచుకున్నారు? కులారం పరిశ్రమకు వాడు అన్నమ్మ, అది మా దగ్గర వ్యవసాయం ఏమైనా ఉండవు, రైతులు ఉండవు, ఓన్లీ కార్మికులు ఉంటారు। అది కూడా కార్మికులు కూడా స్థానికంగా ఉండేవాళ్ళు కాకుండా మాక్సిమం బీహార్ యూపీ ఒరిస్సా నుంచి వచ్చిన స్థానికులు ఉంటారు। ఇలాంట ఎక్కడైతే స్థానికేతరులు వస్తున్నారో వచ్చే వాళ్ళకి ఇక్కడ సరైన ఫెసిలిటీస్ లేకుండా కొంచెం యాజమాన్యం వాళ్ళు కానీ సరైన ఫెసిలిటీస్ ఇవ్వకుండా వాళ్ళు బయట నుంచి వచ్చారు లేక ఏం కాదులే అనే ఉద్దేశం మీద వాళ్ళకి వాళ్ళ హక్కులు కాలరాయడం జరుగుతుంది। కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్ కానీ అలాంటి పరిస్థితులు కానీ మాకు తెలిసినప్పుడు మేము పోయి వాళ్ళ తరఫున పోరాడడం, పోరాడి వాళ్ళ హక్కులు వాళ్ళకి ఇప్పించడంలో ఖచ్చితంగా కృషి చేస్తున్నాం, మేము చేయబోతాం కూడా। ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి కార్మిక విభాగ టిఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా మీరు అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు। సరే, మీరు ఇందాక అన్నట్టు బొల్లారం మున్సిపాలిటీ అంటే సంగారెడ్డి జిల్లాలో ఒక పారిశ్రామికవాడ, పెద్ద ఎత్తున కంపెనీలు ఉన్నాయి। అయితే రీసెంట్గా ఒక విషయాన్ని మేము చూసాము పేపర్లో కానివ్వండి టీవీలో, ఒక వ్యక్తి మరణిస్తే ఒక కార్మికుడు ఒక కంపెనీలో ఆ వ్యక్తికి సంబంధించిన కుటుంబ సభ్యుల్ని ఆ కంపెనీ వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టారు పరిహారం ఇవ్వడం కోసం, మీరు ముందుండి నిలబడి ఆ కుటుంబానికి సుమారు 9 లక్షల వరకు ఇప్పించినట్టున్నారు, అసలు ఏం జరిగింది, ఎవరు ఆ కుటుంబం, మీ స్థానికులైన వాళ్ళు? యాక్చువల్గా వాళ్ళు స్థానికులు కాదన్న, వాళ్ళు కూడా బీహార్ ప్రాంతంతో వచ్చిన కార్మికులు, వాళ్ళు ఇక్కడ వచ్చి ఇక్కడ ఎస్విఎస్ ఎలక్ట్రానిక్స్ కంపెనీలో పనిచేసేవాళ్ళు। ఒక దురదృష్టకర సంఘటన జరిగి 4 నెలల ముందు వాళ్ళు చనిపోవడం జరిగింది అక్కడ కార్మికులు। చనిపోయిన తర్వాత చనిపోయిన రోజు అందరూ వచ్చారు, స్థానికంగా రాజకీయ నాయకులు కూడా అన్ని పార్టీల వాళ్ళందరూ కలిసి రావడం జరిగింది। వచ్చి వాళ్ళకి ఏదైనా కాంపెన్సేషన్ ఇవ్వాలనే ఉద్దేశం మీద అందరూ అడగడం జరిగింది। సో అది అక్కడ కుదరకపోవడంతో పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళి పోలీస్ స్టేషన్ దగ్గర కూడా మాట్లాడి అన్ని మాట్లాడి ఒక అమౌంట్ ప్యాకేజ్ మాట్లాడడం జరిగింది। ఆల్మోస్ట్ అలా ఏంటంటే 23 లాక్స్ ఇద్దరు ఇప్పుడు ఎవరైతే మనం ఇచ్చామో 23 లాక్స్ దాకా ఫైనల్ చేయడం జరిగింది। అది జరిగిన తర్వాత జనరల్గా కాంపిటీషన్ అయిపోయింది కదా అని మామూలుగా ఏంటంటే నేను ఒక్కరిని ఉండటేనేమో నేను ఫాలో అప్ చేసేవాడిని, అందరూ వచ్చారు కదా మళ్ళీ మనమే ముందుండి చేస్తాం మనమే అంటే ఈ ఘటన జరిగి చాలా రోజులు అయిపోతుంది, ఆ కుటుంబానికి కొంచెం న్యాయం లేట్ అయింది అనుకోవచ్చు, అది కూడా ఫైనల్గా మీరు రంగంలో దిగిన తర్వాత వాళ్ళకి డబ్బులు అందని, అంటే ఈ లేట్ ఎందుకు జరిగింది అనేది నా ప్రశ్న। అంటే జనరల్గా పరిశ్రమ గోడలో ఎప్పుడు ఎక్కడ జరిగినా సరే నేను స్థానికంగా ముందు ఉంటాను, నేను ముందెళ్ళి కార్మికుల తరఫున పోరాడి వాళ్ళకి ఇప్పించడం జరుగుతుంది, కానీ సంఘటన జరిగినప్పుడు ఏంటంటే స్థానికంగా అన్ని పార్టీల వాళ్ళు అందరూ రావడం జరిగింది, కాబట్టి నేను ఒక్కరిని ముందుండి చేస్తే ఏదో రాజకీయ లబ్ధి పొందాలనే ఉద్దేశం మీద అలాంటి ఆలోచనలు వస్తామని అందరితో పాటు నేను కూడా ఉన్నాను, మాట్లాడడం కాంపిటీషన్ మాట్లాడిన తర్వాత అందరూ ఉన్నారు కాబట్టి సరే వాళ్ళు ఇప్పిస్తారేమో ఉద్దేశం మీద మనం అమౌంట్ ఫైనల్ అయిన తర్వాత వాళ్ళకి చెప్పడం జరిగింది, సరే ఇప్పుడు ఎవరు వచ్చినా సరే అల్టిమేట్గా వెళ్ళి మీ న్యాయం జరగాలి కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి మాట్లాడడం చెప్పాము, మాట్లాడారు। ఆ తర్వాత నాకు మున్న దృష్టికి వచ్చింది ఏంటంటే వాళ్ళకి ఇప్పటిదాకా ఆ రోజు మాట్లాడిన కాంపిటీషన్ ఈ రోజు కూడా వాళ్ళకి అందలేదని విషయం నాకు మొన్న తెలిసింది, మరి అడగడం జరిగింది ఆ రోజు ఉన్నారు కదా మన అందరు మాట్లాడారు కదా అంటే వెళ్ళాం సార్ అందరూ కలిసాం కానీ ఎవరు టైం కేటాయించడం లేదు మాకు మాట్లాడలేదు అంటే సరే అని చెప్పి మళ్ళీ ఆ రోజు నా దగ్గరకు వచ్చిన తర్వాత ఇమీడియట్గా లేబర్ కమిషనర్ గారు రవీందర్ రెడ్డి గారితో మాట్లాడి లేబర్ డిపార్ట్మెంట్ త్రూ అక్కడ నుంచి మన కంపెనీ మీద ఫోర్స్ చేసి ఇమీడియట్గా వాళ్ళకి అందే విధంగా చేయాలని లేబర్ కమిషనర్ గారు కొంచెం కోఆపరేట్ చేసి గట్టిగా చెప్పడంతో నా దగ్గరకు వచ్చిన 5 రోజుల్లోనే వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వడం జరిగింది। ఇప్పుడు వాళ్ళకి వచ్చింది 9 లక్షలు వచ్చినాయి, ఆ మిగతా పేమెంట్ కూడా ఏంటంటే వాళ్ళు లీగలైజ్ అవ్వరు, వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అవన్నీ తీసుకోవడానికి కొంచెం టైం పడుతుంది, అవి తీసుకున్న తర్వాత మిగతా పేమెంట్ కూడా వాళ్ళకి ఇప్పించడం జరుగుతుంది। మీ గురించి ఒక విషయం మాట్లాడుకోవాల్సి ఉంది, సందర్భం వచ్చింది కాబట్టి, ఈ బొల్లారమే కానివ్వండి ఈ చుట్టుపక్కల పరిశ్రమలకు సంబంధించిన కొంతమంది కార్మికులతో మేము మాట్లాడినప్పుడు వాళ్ళు ఒక మాట చాలా స్పష్టంగా చెప్తున్నారు, మీకు సంబంధించిన అనుబంధ సంఘంలో ఉంటే అగ్రిమెంట్ పక్కాగా ఉంటుంది కంపెనీ వాళ్ళతో కానివ్వండి కార్మికుడికి మధ్య అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు, అంటే ఆ అగ్రిమెంట్ అసలు ఎట్లా మెయింటైన్ చేయగలుగుతున్నారు, వేరే ట్రేడ్ యూనియన్స్ కూడా చాలా ఉన్నాయి వాళ్ళని తలదన్నేలాగా మీరు ముందుండి అగ్రిమెంట్లు అవి రెడీ చేస్తుంటారు, అంటే ఎలా ఉంటుంది ప్లానింగ్ అంతా?
మనది ఏంటంటే మేము ఇద్దరిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తామన్నా. ఎక్కడైతే మేనేజ్ పరిశ్రమ నిలబడడం ముఖ్యం, అదేవిధంగా పరిశ్రమ నిలబడ్డ తర్వాత అందులో పనిచేసే కార్మికుడు కూడా సరే, ఆ కార్మికుడు కూడా రెండు పూటలు తినే విధంగా ఒక కనీసం ఏదన్నా పరిస్థితి ఆర్థిక ఇబ్బందులు లేకుండా కనీసం ఏదో కోర్టు సంపాదించడం పర్లేదు కానీ తలెత్తుకునే విధంగా జీతం ఎంత వచ్చిందంటే వాళ్ళ భార్య పిల్లలు కనీసం గౌరవంగా చూపించే విధంగా ఉండాలని నేను ఫస్ట్ నుంచి తాపత్రయపడుతుంటాను. ఇప్పుడు ఇక్కడనే కాదు, మొన్న లాస్ట్ 20 డేస్లో మన ఇస్మాయిల్ ఖాన్ పేట దగ్గర ఆర్ట్స్ ఫార్మా కంపెనీ ఉంది. ఆ కంపెనీ గత 6 సంవత్సరాల్లో లాస్లో నడుస్తుంది, 6 సంవత్సరాలు ప్రాఫిట్లో లేదు ఆ కంపెనీ. అదే కంపెనీ, ఆ కంపెనీకి 2 యూనిట్లు ఉన్నాయి తెలంగాణలో, ఒకటి సంగర మన సిద్దిపేట దగ్గర ఉంది, ఇంకోటి ఇక్కడ ఉంది. ఇక్కడ నేను ఎలక్షన్లో పోటీ చేసి అక్కడ ఇస్మాయిల్ ఖాన్ పేట ఆర్ట్స్ ఫార్మా ఎలక్షన్ పోటీ చేసి గెలవడం జరిగింది. జరిగిన తర్వాత అంటే నా వర్క్ నా పనితీరు ఎట్లుంటుందని ఒక నిదర్శనం చెప్తాను. అక్కడ ఉన్న ప్రెసిడెంట్ కూడా తక్కువ వ్యక్తం కాదు, బిఎంఎస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు ఆయన, మల్లేష్ గారు చాలా పెద్ద మనిషి, నాకు గౌరవం ఉంది, ఆయన చాలా పెద్ద మనిషి, రాష్ట్ర అధ్యక్షుడు. అక్కడ ఆయన అగ్రిమెంట్ చేస్తున్నారు, ఇక్కడ నేను అగ్రిమెంట్ చేస్తా. అక్కడ ఆయన ఇద్దరం కలిసి నెగోషియేట్ చేసింది సేమ్ మేనేజ్మెంట్తో. కానీ అక్కడ ఆయన అగ్రిమెంట్ చేస్తే డైరెక్ట్ బెనిఫిట్ కింద ఆల్మోస్ట్ 8,500 దాకా ఇచ్చారు. నేను ఇక్కడ నెగోషియేట్ చేస్తే డైరెక్ట్ బెనిఫిట్ కింద ఆల్మోస్ట్ 10,000 దాకా ఇచ్చారు. మేనేజ్మెంట్ ఒకటే, అదే కంపెనీ ఒకటే, రెండు లాసులు ఉన్నాయి. కానీ ఏంటంటే అక్కడ అంత పెద్ద మనిషి, అంత సీనియర్, అసలు మల్లేశ్వర్ గారు అంటే మీ అందరి స్టేడియంలో చాలా సీనియర్ నాయకులు, చాలా పెద్ద నాయకులు, ఆయన నెగోషియేట్ చేసి ఇప్పించిన దానికన్నా ఎక్కువ నేను ఇప్పగలుగుతున్నానంటే నేను కొంచెం టైం ఏంటంటే టైం ఎక్కువ ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పరిశ్రమ బాగుండాలి, అట్ ద సేమ్ టైం వర్కర్లు బాగుండాలని. పరిశ్రమ యజమాని సరిగ్గా కార్మికుల హక్కులు కాలు రాస్తే ఖచ్చితంగా వెనుకకు నిలదీస్తాను. అట్ ద సేమ్ టైం వర్కర్లు కూడా ఏది కరెక్ట్ ఏది తప్పని చెప్పి కన్విన్స్ చేసి, అలానే కన్విన్స్ చేసి ఒప్పించే కెపాసిటీ ఉంది కాబట్టి నేను చేయగలుగుతున్నాను అన్న. మీరు అన్నట్టు మొత్తం ఇండస్ట్రీ మొత్తం సంగారెడ్డి జిల్లాలో చూసుకోండి, నేను చేసిన అగ్రిమెంట్లు అన్ని టాప్ 3లో ఉంటాయి. ఎప్పుడైనా సరే నా అగ్రిమెంట్ కాపీలు చూసుకొని వేరే కంపెనీలల్లో నేను నెగోషియేట్ చేస్తారు, ఆ విధంగా మన అగ్రిమెంట్ చేయడం జరుగుతుంది. సరే, ఎన్నో ఏళ్ళుగా మేము కూడా ప్రత్యక్షంగా మిమ్మల్ని చూస్తూ ఉన్నాము. బొల్లారం పారిశ్రామిక వాడే కాకుండా చుట్టుపక్కల జిల్లాలో అటు సిద్దిపేట జిల్లాలో కూడా బహుశా మీరు పోటీ చేస్తూ ఉన్నారు టీఆర్ఎస్కి అనుబంధంగా ఉన్న సంఘం. అయితే మనం బొల్లారం విషయమే మాట్లాడుకుందాం. ఇప్పటికీ బొల్లారంలో ఉన్న కొన్ని పరిశ్రమల్లో వాళ్ళకి మినిమం వేజ్ రావట్లేదు, మినిమం శాలరీ లేకుండా చాలామంది కష్టపడుతూ ఉన్నారు, కంపెనీలు వాళ్ళని వాళ్ళు బానిసలుగా చూస్తున్నారు అని ఒక ఆరోపణ అయితే ఇప్పటికీ ఉంది. అలాంటివన్నీ ఇప్పటికీ మీ దృష్టికి వస్తూ ఉన్నాయా, మీరేం చేస్తూ ఉన్నారు దానికి సంబంధించి? 100% వాస్తవం అన్న. మా దగ్గర పనిచేసే కార్మికులు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి కనీస వసతులు లేకుండా, నేను ట్రేడ్ యూనియన్లోకి 2008లో ఎంటర్ అయ్యేటప్పటికి ఈఎస్ఐ లేకుండా, పిఎఫ్ లేకుండా, కనీస వేతనాలు లేకుండా అడిగితే అప్పటికప్పుడు డ్యూటీలకి ఏం తీసేయడం, బెదిరియడం. కొన్ని యాజమాన్యాలు అయితే పరిశ్రమించే కార్మికుల్ని కొట్టడం కూడా, కొట్టి బెదిరించి పంపించడం కూడా జరిగిన సంఘటన ఉండే. అప్పటితో పోలిస్తే ఇప్పటికీ కార్మికులు చాలా యాక్టివ్ అయ్యారు, వాళ్ళ హక్కులు వాళ్ళు తెలుసుకుంటున్నారు. వాళ్ళ హక్కులు వాళ్ళకి కలిగిన రోజున మాలాంటి కార్మిక నేతల దగ్గరకు అప్రోచ్ అయ్యి ఖచ్చితంగా వాళ్ళు న్యాయం చేసుకునే విధంగా మాతో పనిచేపించుకుంటున్నారు. ఇంకా అక్కడక్కడ మన సంఘటనలు ఉన్నప్పుడు నా దృష్టికి వస్తే 100% వాళ్ళ కోసం పనిచేస్తున్నాను. నాకు లేబర్ డిపార్ట్మెంట్ కూడా చాలా బాగా సహకరిస్తుంది, నేను 100% వాళ్ళ కోసం చేస్తున్నాను. మీ దృష్టికి ఎప్పుడైనా వస్తే కూడా నాకు తీసుకురండి. ఇప్పుడైతే చాలా వరకు తగ్గింది, కనీస వేతనాలు ఇవ్వకుండా పనిచేయడం అనేది చాలా వరకు తగ్గింది. ఒకటి రెండు కంపెనీలో ఉన్నట్టు నా దృష్టికి తీసుకొచ్చి అవి కూడా ఇమీడియట్ గా మీ సమక్షంలోనే వాళ్ళకి అందరికి జీతాలు పెంచే విధంగా నేను కృషి చేస్తాను. అంటే వ్యక్తిగతంగా వరప్రసాద్ రెడ్డి ఎలాంటి వాడు అనేది మేము దగ్గర నుంచి చూసే వ్యక్తులుగా మాకు తెలుసు. కానీ బయట అయితే ఒక ఆరోపణ ఉంది, కేవలం మీ మీదే కాదు, ఎవరైతే ట్రేడ్ యూనియన్ లీడర్స్ గా చలామణి అవుతున్నారో వీళ్ళ మీద ఒక ఆరోపణ ఉంది. ఒక కార్మికుడు ఒక కంపెనీలో చనిపోతే ఆ పరిహారం ఇప్పించే ప్రాసెస్ లో కంపెనీల వాళ్లతో ట్రేడ్ యూనియన్ లీడర్లు కుమ్మక్కవుతూ ఉన్నారు, వాళ్ళు మాట్లాడుకుని పెద్ద ఎత్తున కమిషన్లు తీసుకుంటున్నారు అని చెప్పి ఒక ఆరోపణ అయితే ఉంది. రీసెంట్ గా మీరు ఒక మనిషికి 9 లక్షలు ఇప్పించారు, ఎంత కమిషన్ వచ్చింది వరప్రసాద్ కి? ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ చనిపోయిన వ్యక్తి దగ్గర వచ్చే డబ్బుల గురించి ఆశించడం అనేది వాళ్ళ రక్తం తాగడమే. మేము కుటుంబం, మా కుటుంబం వీళ్ళ రాజకీయాల్లో కొత్తగా వచ్చింది కాదు. మా పెద్దనాన్న కానీ మా నాన్నగారు కానీ ప్రజలకు సేవ చేయడం నేర్పారు. బయట నుంచి ఎక్కడి నుంచో పొట్ట చేత పట్టుకొని మన ఊరికి వచ్చిన వాళ్ళకి వీలైతే సాయం చేయాలి తప్ప వాళ్ళకి అన్యాయం చేద్దాం నేర్పారు. అదే బాటలో మేము నడుస్తాం. నిజంగా నాకు డబ్బులు కావాలనుకుంటే నేను కార్మికుల ఇవన్నీ పక్కన పెట్టేసి కరెక్ట్ బిజినెస్లో కాన్సన్ట్రేట్ చేస్తే 5 ఇయర్స్లో నాకు క్రియేట్ మిరాకిల్స్. బట్ ఈ రోజుల్లో ఈ ఏజ్లో కూడా ఇంత చదువుకొని కూడా నేను ఇక్కడ ఎన్ని అవకాశాలు ఉండి కూడా నేను ఇవాళ ఈ రోజు ఇంకా ఆర్థికంగా ఇంకా అంత బలపడలేదంటే కారణం ఏంటంటే నేను కార్మికుల గురించి పోరాడమే. నాకు 100 రూపాయలు సంపాదించుకున్న సొంతంగా సంపాదించే రోజు కన్నా నా వల్ల కార్మికుడు 100 రూపాయలు సంపాదించాడంటే నాకు అదే 1 కోటి రూపాయలతో సమానం. అంటే ఇలాంటి ఘటనలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే ఇలాంటి వాళ్ళు ఇలా కమిషన్లు తీసుకొని పరిశ్రమల వాళ్ళతో కుమ్మక్క అయ్యే లీడర్లు ఉన్నారనుకోవచ్చా? అంటే
మీ ఏరియాలో కాకపోయినా ఓవరాల్గా ఉంటారన్న, ఖచ్చితంగా ఉంటారు. మా సమాజంలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, దేవుడు ఉంటాడు, దయ్యం ఉంటుంది, అన్ని గుడ్ అండ్ బ్యాడ్ అన్నీ ఉంటాయి ఖచ్చితంగా. ఎందుకంటే మనం అన్నీ ఉంటాయి, అన్నీ ఉండగా కూడా మనం కావాలని పాత్ క్రియేట్ చేసుకుని పోతున్నాం. ఎవరు అలాంటి లీడర్లు ఉన్నంత మాత్రాన మనం చేసే పని మానదు కదా. నిజంగా అలాంటి ఉన్నందుకు మనం ఎక్కువ టైం కేటాయించాల్సి వస్తుంది, కార్మికుల నుంచి ఎక్కువ టైం సమయం కేటాయించాల్సి వస్తుంది. ఇప్పుడు స్థానికంగా పటాన్చెరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఉన్నారు, ఆయన కూడా కార్మిక నాయకుడిగా బయటకు వచ్చారు, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. మీకు ఆయన సపోర్ట్ ఎలా ఉంటుంది? ఎందుకంటే కొన్ని కంపెనీల్లో గతంలో మేము విని ఉన్నాం, మీరు ఆ కంపెనీ వాళ్ళతో ఈ పరిహారం విషయంలో కొట్లాడే సమయంలో వాళ్ళు మీ మాట విన్నప్పుడు మీరు ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకువెళ్ళటం, ఎమ్మెల్యే గారు మాట్లాడటం ఇలాంటి గతంలో జరిగినాయి. ఆయన సపోర్ట్ ఎలా ఉంటుంది ఏదైనా ఒక విషయం తీసుకెళ్తే? 100% ఉంటుందన్న. నిన్న సాయంత్రం కూడా వర్షం పడుతుంది, సడన్గా ఇవాళ మాకు లేబర్ ఆఫీస్లో మీటింగ్ ఉంది, ఒక్కొక్క పరిశ్రమలో అగ్రిమెంట్ అనేది కొంచెం తత్సారం చేస్తున్నారు కార్మికులకి ఏదో తక్కువ వేతన ఒప్పందం చేద్దామని. నేను ఈవినింగ్ వాళ్ళు నాకు ఫోన్ చేస్తే, పదండి మన పెద్ద మనుషులు ఉన్నారు కదా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్దామని అంటే, అక్కడ అప్పటికప్పుడు నేను ఫోన్ చేసి అడగగానే, సరే ఇప్పుడు వర్షం పడుతుంది కదా ఇప్పుడు ఏడు వస్తారు, నేను ఎక్కడ రాలనుకుంటే ఎమ్మెల్యే గారు క్యాంప్ ఆఫీస్కి వచ్చారు, అడగగానే ఇమీడియట్గా రమ్మని చెప్పారు. ఒక దాదాపు 20-30 మంది కార్మికులు అయిన భోయం పోతుంటే జిహెచ్ఎంసీ ఆఫీసర్లతో మీటింగ్ జరుగుతుంది, మమ్మల్ని చూడంగానే ఆఫీసర్లు అందరూ 2 నిమిషాలు ఉండమని చెప్పి ఆయన స్వయంగా బయటకు వచ్చి అక్కడ కూర్చొని ఏది చెప్పండి అంటే, ఇట్లా కార్మిక వేతనాలు ఇట్లా వేతన ఒప్పందం తత్సారం చేస్తున్నారు అంటే, ఇమీడియట్గా అప్పటికప్పుడు లేబర్ ఆఫీసర్ ఫోన్ చేసి లేబర్ ఆఫీసర్తో మాట్లాడి అవసరం అనుకుంటే లేబర్ కమిషనర్ దగ్గరకు వచ్చి కూర్చుంటా మీకోసం, మీరేం టెన్షన్ పడకండి అని చెప్పి మా కార్మికులకు భరోసా ఇచ్చి ఇమీడియట్గా పరిశ్రమ యజమానులతో మాట్లాడి, వాళ్ళ కార్మికులు అంటే మీ పిల్లలు లాంటి వాళ్ళు, మీరు తండ్రి లాంటి వాళ్ళు, మీరు కార్మికుల వేతనాల దగ్గర ఎక్కడా మీరు వెనకపోవద్దు, మీకు ఎటువంటి సహకారం కావాలో మేము చేస్తాం, కానీ కార్మికుల విషయంలో మీరు వెనకపోవద్దు అని చెప్పి మేనేజ్మెంట్ వారు చెప్పే విధంగా చెప్పి, అటు లేబర్ డిపార్ట్మెంట్ చెప్పి, నిన్న జరిగిన సంఘటన ఇది. అంటే మేము ఎప్పుడైనా సరే నేను ఒక అర్థం చెప్పాలంటే, నేను ఇంత సాధిస్తున్నానంటే కార్మిక నాయకునిగా మా ధైర్యం, మా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారు ఆయన ఉన్న ధైర్యంతో నేను దూసుకెళ్తున్నా. ఇక్కడే కాదు, రేపు మాకు వేరే దగ్గర పటాన్చేరు సైడ్, పటాన్చేరు అనే కాదు, రేపు పొద్దున వేరే ఉమ్మడి, ఇంతకుముందు ఉమ్మడి ముందు జిల్లాలో ఎక్కడ ఏమున్నా సరే లేబర్ డిపార్ట్మెంట్ ఇదే కాబట్టి, ఎక్కడే సమస్య వచ్చినా సరే మహిపల్లెడ్డి గారు దృష్టికి తీసుకెళ్తే నా కాన్స్టిట్యున్సీ కాదు కదా, ఇది పక్క కాన్స్టిట్యున్సీ సమస్య అన్నారు. నేను రాగానే ఇమీడియట్గా లేబర్ కమిషనర్ ఫోన్ చేస్తాడు, అక్కడ నుంచి ఒత్తిడి చేపించి కార్మికులకు న్యాయం చేసే విధంగా కృషి చేస్తారు. అన్నా మీకు అభ్యంతరం లేకపోతే ఈ ప్రశ్నకి సూటిగా సమాధానం కావాలి. ఇది ఒక చిన్న ఆరోపణ అనుకోండి, చిన్న ఆరోపణ అంటాం కన్నా మీరంటే గిట్టిన వాళ్ళు మీ మీద చేస్తున్న ఆరోపణ అనుకోండి. ఈ ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి మీరు కార్మిక విభాగానికి టీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారు, బొల్లారమే కానివ్వండి సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న పరిశ్రమల నుంచి దందాలు వసూళ్లు పెద్ద ఎత్తున జరుగుతాయి. అధికార పార్టీ నాయకులు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారికి ఒక వారధిగా ఈ వసూళ్లు దందాల్లో వరప్రసాద్ రెడ్డి ఉన్నారు అని చెప్పి ఒక ఆరోపణ ఉంది. ఉన్నారా? ఎంత తీసుకెళ్ళి ఇస్తారు ఒక నెలకి ఎమ్మెల్యే గారికి? అంటే మీకు వచ్చిన ఆరోపణలు ఎంత తీసుకెళ్ళి ఇస్తారని చెప్పి మీ దృష్టికి వచ్చింది? ఆరోపణ చేసిన వాళ్ళకి తీసుకెళ్తున్న వాళ్ళకే తెలియాలి. ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి ఆ అమౌంట్ కూడా మీరే చెప్తే నేను కూడా ఇందామని. నేను తీసుకెళ్ళి ఇస్తుంది ఏం లేదన్న, కార్మికుల యొక్క సమస్యలు ఆయన తీసుకెళ్ళి ఇస్తున్నా, ఆయన కార్మికుల యొక్క ప్రేమ ఆయన సంపాదించుకుంటున్నాడు అంతే. అటు తీసుకెళ్ళడానికి ఇవ్వడానికి ఏమీ లేదు. ఇవాళ మైపల్లెడ్డి గారు ఉన్న స్థాయికి ఎవ్వరు ఎంత ఇచ్చినా సరిపోదు. ఆయన నిజాయితీగా వ్యాపారాలు చేసుకుంటే చాలా బాగా సంపాదిస్తున్నాడు. ఆయన ముందు నుంచి కూడా ఆయన కొత్త ఇప్పుడు ముందు నుంచి కూడా 100 ఎకరాల భూములు ఉన్న వ్యక్తి ఆయన, భూస్వామి వాళ్ళ తండ్రి గారు కూడా. ఈ చిన్న చిన్న అమౌంట్లకి కకృతి పడే పరిస్థితి కాదు. ఆయన అలాంటి పరిస్థితి ఆయన స్వయంగా ఆయన ఇలా ఎమ్మెల్యే స్థాయికి ఎదిగారంటే కారణమే కార్మికులు. ఆయన కార్మికులు నిస్వార్థంగా పనిచేశారు కాబట్టి ఇలా కార్మికులందరూ కలిసి ఆయన ఒక ఎమ్మెల్యే ఎన్నుకోవడం జరిగింది. అది కూడా 2వసారి పటాన్చేరు చరిత్రలో ఇప్పటిదాకా 2వసారి గెలిచిన నాయకులు లేడు. ఆయన 2వసారి గెలిచారంటేనే ఆయన పనితనం నిదర్శనం అది. ఇది గిట్టని వాళ్ళు చాలా మాటలు మాట్లాడతారు. ఇలాంటి ఆరోపణలు చేసే వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు సూటిగా వరప్రసాద్ రెడ్డి? వాళ్ళు చేసే పనికి మన ఆరోపణల గురించి మనం స్పందించి, వాళ్ళు చేసిన ఆరోపణల గురించి మనం పెద్ద అయ్యాల్సిన అవసరం లేదు. మనం ఏందనే నాకు తెలుసు. ఇవాళ మొత్తం ఉమ్మడి రాష్ట్రంలోనే అతి చిన్న వయసులో శ్రమశక్తి అవార్డు ప్రభుత్వం తీసుకున్న వ్యక్తిని నేను. నేను మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఇంత చిన్న వయసులో శ్రమశక్తి అవార్డు నాకు వచ్చిన వయసులో ఎవరికి రాలేదు. చాలామంది అవార్డు నాతో పాటు అవార్డు తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు చాలామంది 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉన్నారు చెప్పడం జరిగింది. మేము జీవితం అంతా సర్వీస్ చేస్తే నాకు అవార్డు వచ్చింది, ఇంత చిన్న వయసులో మీకు అవార్డు ఎట్లా వచ్చిందని అడగడం జరిగింది. నేనేందని నన్ను నేను చేసిన సర్వీస్ ప్రభుత్వమే గుర్తించిందన్న. ఈ చేసే పనికి మన ఆరోపణల గురించి మనం పట్టించాల్సిన అవసరం లేదు, దాన్ని పెద్దగా చూడాల్సిన అవసరం కూడా లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, మీ విలువైన సమయాన్ని కేటాయించి. నిజంగానే బొల్లారానికి సంబంధించి యాక్చువల్గా నేను ఈరోజు మీ దగ్గరికి రావడానికి కారణం ఏంటంటే, ఒక వ్యక్తి నాకు ఫేస్బుక్లో ఒక పెద్ద మెసేజ్ పెట్టాడు, మీరు ఏదైతే 9 లక్షలు ఇప్పించారో ఆ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి అయి ఉండొచ్చు. ఈ 9 లక్షలు వచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబం చాలా హ్యాపీగా ఉంది. ఆ మనిషి ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబంలో
అన్ని రోజుల తర్వాత ఈ రోజే వాళ్ళని ఆనందంగా చూస్తున్నామని చెప్పి ఆ వ్యక్తి నాకు మెసేజ్ చేశాడు. అందుకే ఈరోజు మిమ్మల్ని వెతుక్కుంటూ ఈ ఇంటర్వ్యూ తీసుకున్నాం. సో రాబోయే రోజుల్లో కూడా మీరు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని, స్థానికంగా కానివ్వండి, ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉన్న కార్మికుల పక్షాన మీరు ఇలానే గొంతెత్తి పోరాడాలని చెప్పి న్యూ సెక్షన్ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఇది ఓవరాల్గా ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన టీఆర్ఎస్ కేవీ కార్మిక విభాగ అధ్యక్షులు వరప్రసాద్ రెడ్డి గారితో మాట్లాడే ప్రయత్నం చేశాం. సరే, అధికార పార్టీలో ఉన్నప్పటికీ అవసరమైతే కార్మికుల పక్షాన ప్రభుత్వ అధికారులతో పాటు కంపెనీ యాజమాన్యాలను నిలదీయడంలో వరప్రసాద్ రెడ్డి ముందుంటూ ఉన్నారు. ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు, స్థానిక విలేకరులకు తెలుసు, అదేవిధంగా స్థానిక అధికారులకు తెలుసు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా కార్మికుల పక్షాన పోరాటం చేస్తాము, వాళ్ళకి అవసరమైన సాయాన్ని మేము తీర్చేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పి వరప్రసాద్ రెడ్డి చెప్తున్నారు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అండదండలతోనే, ఆయన సపోర్ట్తోనే కార్మికుల పక్షాన నిలబడుతూ ఉన్నాం, ఒకవేళ ఏదన్నా సమస్య వస్తే ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు ముందుండి మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారని చెప్పి ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రంజిత్, గోపికృష్ణ, న్యూస్ 16, పటాన్చెరు నియోజకవర్గం నుంచి.